హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సూర్య సన్ రైజెస్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్కి వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటి అంటే 21st March. సో ఈరోజు వచ్చేసరికి 21st March. ఈరోజు అయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. కానీ అందరికీ ఉన్న డౌట్, కామన్ డౌట్ ఏంటి అంటే ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనేది. సో వాళ్ళు అలాట్మెంట్కి సంబంధించిన టైమింగ్స్ అనేవి రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయకపోవచ్చు. ఫర్ ఇన్ కేస్ వాళ్ళు కనుక వెబ్సైట్లో ఏమైనా టైమింగ్స్ అనేవి అప్డేట్ చేస్తే ఆ టైంకి సీట్ అనేది అలాట్ అయిపోతుంది, లేదు ఎలాంటి టైమింగ్స్ అయితే వాళ్ళు చెప్పలేదు అని అంటే ఖచ్చితంగా ఆఫ్టర్ 6 PM. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 PM కాదు, ఆఫ్టర్ 6 PM. అది 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో ఆఫ్టర్ 6 PM ఎప్పుడైనా రావచ్చు. మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ చూసుకుంటే 11:15 ఆ టైంకి అయితే రావడం జరిగింది. సెకండ్ కౌన్సిలింగ్ అయితే నెక్స్ట్ డే 12 AM రావడం అయితే జరిగింది. సో అలా ఎప్పుడైనా రావచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి. సో మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అలానే ఎవరికైతే థర్డ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ అవుతుందో వాళ్ళు 24th లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. ఫర్ ఇన్ కేస్ ఈ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కూడా మీరు మిస్ చేసుకున్నారు అంటే ఇంకా మీరు కౌన్సిలింగ్ ద్వారా సీట్ అనేది తెచ్చుకోలేరు. దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి సో జాగ్రత్తగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోండి సీట్ అలాట్ అయిన వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం ఆఫ్టర్ 6 PM వాళ్ళైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సూర్య సన్ రైజెస్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.